హాయ్ బీబర్స్ వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ వేడి బాగా పెరిగిందని అనుకోవచ్చు దానికి గల కారణం ఇటీవల జరుగుతున్న పరిణామాలను బట్టి ఎన్నికలకి ఎప్పుడైనా సరే సైరన్ మోగే అవకాశాలు ఉన్నాయి అనిపిస్తుంది అది ముందస్తుగా జరుగుతుందా లేదా సాధారణంగా జరుగుతుందా అంటే కొంచెం సాధారణంగా జరిగే అవకాశాలు తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఈ క్రమంలో ఆయా పార్టీలు క్యాండిడేట్స్ని చెక్ చేసుకుంటాం ఎవరిని పెడితే బాగుంటుంది అనేది బాగా వాళ్ళు దానిపైన వర్కౌట్ చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో ఈ ఎలక్షన్ అంటే రాబోయే ఎలక్షన్లో ప్రతి పార్టీకి కూడా విజయం చాలా కీలకంగా మారబోతుంది సో దీనికి సంబంధించి ఎంతో కసరత్తుతో కూడిన పని చేస్తూ ఉన్నారు ఆ పార్టీ అధిష్టానం అయితే ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినటువంటి తెలుగుదేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే కృష్ణా జిల్లాలో బలం ఎక్కువ అయితే అటువంటి బలం ఉన్న కృష్ణా జిల్లాలో కూడా రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికలలో కొంత చేదు అనుభవం ఎదురైందనే చెప్పుకోవాలి కేవలం రెండు సీట్లకు మాత్రమే పరిమితం అయిపోయింది అందులో ఒకటి విజయవాడ తూర్పు ఎమ్మెల్యే అయినటువంటి గద్దె రామ్మోహన్ గారు గెలవడం గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి వలభనేని వంశీ గారు గెలవడం అయితే వలభనేని వంశీ గారు గెలిచిన తర్వాత ఆయన వైసీపీలో గెలిపారు అది వేరే విషయం అనుకోండి ఈసారి అంటే రాబోయే ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా సరైన క్యాండిడేట్స్ని పెట్టి అటు ఆర్థికంగా గాను ఇటు సామాజిక వర్గాల పరంగా గాను అన్ని విధాల బ్యాలెన్స్ అయ్యేలాగా చూసుకుంటున్నారు అయితే తెలుగుదేశం పార్టీకి ఈ ఉమ్మడి కృష్ణా జిల్లాలో క్యాండిడేట్స్ని దాదాపుగా ఖరారు చేశారు అని చెప్పేసి ఒక సర్వే సంస్థ ఇప్పుడే పంపించింది అయితే అసలు ఏ ఏ నియోజకవర్గానికి ఏ విధంగా క్యాండిడేట్స్ని వాళ్ళు సెలెక్ట్ చేశారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ పార్టీలో అసమ్మతి తీవ్రంగా ఉన్న చో అభ్యర్థులు ఉంటారు కదా వాళ్ళను కూడా మార్చివేయడం జరుగుతుంది అయితే ఇక్కడ కొన్ని సమాచారం ప్రకారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి పశ్చిమ నియోజకవర్గం అంటే మనకు తెలియనిదేం కాదు ఆ నియోజకవర్గంలో శ్రీరామ్ తాతయ్య గారి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయనున్నట్లు తెలుస్తుంది అసలు ఎవరి శ్రీరామ్ తాతయ్య గారు అంటే జగ్గయపేట నియోజకవర్గంలో అతని పైన కొంత అసమ్మతి ఉంది గతంలో ఆయన జగ్గైపేట నియోజకవర్గం నుంచి పోటీ చేయడం జరిగిందనమాట సో ఆయనను తీసుకొచ్చి విజయవాడ పశ్చిమంలో ఖరారు చేసే అవకాశం ఉంది అలాగే ఈ పశ్చిమ నియోజకవర్గంలో ముప్పై వేల మంది దాదాపుగా వైశ్య సామాజిక వర్గానికి చెందిన వారు ఉండడం చేత ఆ దశగా వాళ్ళు అడుగులు వేస్తున్నట్లుగా సమాచారం అలాగే జగ్గయ్యపేటలో అరవై వేల మంది కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వారు ఉండటంతో అక్కడ ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతూ అసమ్మతి వ్యక్తం చేస్తున్న వ్యక్తి ఉన్నారు ఆయనే మైలవారానికి చెందిన వసంత కృష్ణప్రసాద్ గారు సో వసంత కృష్ణప్రసాద్ గారిని తీసుకొచ్చి జగ్గపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలి అని అనుకుంటున్నట్లుగా సమాచారం ఇంకా దాని తర్వాత విజయవాడ ఎంపీ అభ్యర్థిగా ప్రస్తుతం కేసీ నాని గారు ఉన్నారు ఎంపీగా అయితే ఇప్పుడు ఆ స్థానంలో కేసినేని శివనాథ్ గారి పేరు ఖరారు కావడం తథ్యం అంటున్నారు ఇంకా ఆయన నియోజకవర్గాల్లో సంబంధ అదే రిపీట్ ఇంకా ఆయన ఆ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు అంటే పార్లమెంట్ పరిధిలోకి వస్తాయి కదా ఆ పరిధిలోకి వచ్చే అన్ని నియోజకవర్గాల్లో కూడా పలు సేవా కార్యక్రమాలు కూడా చేసుకుంటూ పోతున్నారు ఇక బందర్ పార్లమెంటరీ నియోజకవర్గానికి వచ్చేసి దాదాపుగా వంగవీటి రాధా గారు పోటీ చేయవచ్చు అన్నట్లుగా ఆ పేరు పరిశీలిస్తున్నారు అంట ఇంకా తర్వాత నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి పర్వతనేని గంగాధర చౌదరి గారు ఆయన పేరు పరిశీలనలో ఉంది ఇంకా మైలవరానికి సంబంధించి ఈ మైలవరం నియోజకవర్గంలో ప్రస్తుతం దేవినేని గారు ఉన్నారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఇప్పుడు అక్కడ ఆయనను తీసేసి కేసినేని శ్వేత గారు అంటే కేసినేని నాని గారి కుమార్తె ఆవిడని తీసుకొచ్చి అక్కడ పోటీ చేయించాలన్నట్లుగా ఒక ఆలోచన ఇక గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం ఇది చాలా చాలా ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గం ఎందుకంటే వల్లభనేని వంశీ గారి గతంలో ఇదే తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఇప్పుడు ఆయన అసమ్మతి వ్యక్తం చేసి అటు నుంచి వైసీపీలోకి వెళ్ళడం జరిగింది సో ఆ ప్లేసులో కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పట్టాభిగారు అంటే మీకు తెలియదేం కాదు గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి సో అండ్ సో బో డీకే అన్న మాట అన్నారు అని అని చెప్పేసి ఆ పార్టీ ఆఫీస్ పైన తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన కూడా దాడులు చేశారు వైసీపీ కార్యకర్తలు అయితే అప్పుడు పట్టాభిరామ్ గారు కూడా చెప్పారు నేను అన్నది జగన్మోహన్ రెడ్డి గారిని కాదు అని చెప్పేసి సరే ఏది ఏమైనా సరే మరి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారు గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయడానికి అవకాశాలు ఉన్నాయంట ఇక తిరువూర నియోజకవర్గానికి సంబంధించి చావల దేవదత్తు ఇంకా కృష్ణా జిల్లాలో ముఖ్యమైన అసెంబ్లీ నియోజకవర్గం గుడివాడ కొడాలి నాని గారి అడ్డాగా చెప్తూ ఉంటారు కదా ఎందుకంటే గత నాలుగు పర్యాయాలుగా ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నారు సో అక్కడ మనం గతంలో కూడా వీడియోలు చేశాం ఎవరు పోటీ చేయబోతున్నా తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి ఇప్పుడు ఆయనకే పార్టీ ఖరారు చేసింది టికెట్ని ఆయనే ఎన్ఆర్ఐ వెనిగండ్ల రాము గారు ఇంకా పెడన పెడనలో ప్రస్తుతం ఎమ్మెల్యే మరియు మంత్రి అయినటువంటి జోగి రమేష్ గారు ఉన్నారు సో అక్కడ కొండకళ్ళ నారాయణ గారు ఆయన మాజీ ఎంపీ ఆయన అక్కడి నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయంట ఇంకా మచిలీపట్నం నియోజకవర్గం మచిలీపట్నం నియోజకవర్గం అంటే తెలియదేం కాదు పేరు నాని గారు ఎమ్మెల్యేగా ఉన్నారు గతంలో అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా అక్కడ కొల్లు రవీంద్ర గారు ఆయన కూడా మాజీ మినిస్టరే సో ఈ ప్రస్తుతం పేరు నాని గారు మాజీ మినిస్టరు సో అక్కడ మరలా కొల్లు రవీంద్ర గారే పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి ఇంకా పొత్తులో భాగంగా వెళితే అవినీగడ్డకు జనసేన టికెట్ కేటాయించే అవకాశాలు కూడా ఉన్నాయంటారు ఇంకా విజయవాడ తూర్పు నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గద్దె రామ్మోహన్ గారు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు ఒకవేళ అదే పొత్తులో ఉంటే నాదెండ్ల మనోహర్ గారు జనసేన పార్టీ టికెట్ని అక్కడి నుంచి ఆశించే అవకాశాలు కూడా ఉన్నాయంట ఒకవేళ అదే జరిగితే గద్దే రామ్మోహన్ గారిని తీసుకొచ్చేసి పెనమలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలి అన్నట్లుగా భావిస్తూ ఉన్నారు సో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి ఈ విధంగా ఎందుకు తీసుకున్నారు అంటే అటు ఆర్థికంగా ఇటు సామాజికంగా కూడా మంచి పేరు ఉన్నవాళ్ళు అలాగే అక్కడ ఓటింగ్ ఈక్వేషన్లు కూడా ప్లాన్ చేసుకొని ఖచ్చితంగా గెలవాల్సిందే అన్నట్లుగా గెలుపు గుర్రాలని వీళ్ళు సెలెక్ట్ చేసి పెట్టుకున్నట్లుగా సమాచారం సో ఈ విధంగా మొత్తం మీద ఈ యొక్క ఉమ్మడి కృష్ణా జిల్లాలో వీళ్ళు తెలుగుదేశం పార్టీ తరపున అభ్యర్థులుగా నైంటీ నైన్ పర్సెంట్ పోటీ చేసే అవకాశం ఉన్నది అన్నట్లుగా సమాచారం అయితే ఇక్కడ ఈ సర్వే సంస్థ చెప్పిన దాన్ని బట్టే మనం చెప్పింది కానీ మనం సొంతగా చేసింది అయితే కాదు సో ఇంకా కొన్ని నియోజకవర్గాలు మిస్ అయ్యాయి అవి ఏంటి అంటే విజయవాడ సెంట్రల్ ఒకటి సెంట్రల్లో బాండా గారు నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు ఆయన ఎంతో కొంత పట్టున్న నాయకుడు ఎందుకంటే గత ఎన్నికల్లో అంత స్వింగ్లో కూడా వైసీపీ స్వింగ్లో కూడా కేవలం పాతిక ఓట్లతోనే ఆయన ఓడిపోవడం జరిగింది మరి క్రమంలో బోండా గారినే మరలా సెంట్రల్ నుంచి కంటిన్యూ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక పామరు అసెంబ్లీ నియోజకవర్గం అది ఎస్సీకి రిజర్వ్ చేయబడింది మరి ఆ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఇంకా క్లారిటీ రాలేదు దాని తర్వాత నందిగామ అసెంబ్లీ నియోజకవర్గం అది ఒకటి కూడా రావాల్సి ఉంది మొత్తానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను దాదాపుగా ఖరారు చేసినట్లుగా అది కూడా అధిష్టానం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే ఈ యొక్క పేర్లు పరిశీలించినట్లుగా సమాచారం ఈ సర్వే సంస్థ చెబుతుంది మరి చూద్దాం ఇదే పేర్లు ఉంటాయా లేవన్నా చిన్న చిన్న మార్పులు జరుగుతాయా లేదు ఇంకా పొత్తు అనేది కన్ఫామ్గా కాలేదు అంటే పవన్ కళ్యాణ్ గారు నిన్న జరిగిన రణస్థలంలో చెప్పుకొచ్చినా కానీ అధికారికంగా జరగలేదు కాబట్టి అధికారికంగా జరిగిన తర్వాత ఒకవేళ చిన్న చిన్న మార్పులు అయితే జరిగే అవకాశాలు లేకపోలేదు సో ఓవరాల్గా ఉమ్మడి కృష్ణా జిల్లాలో అయితే పరిస్థితి ఈ విధంగా ఉంది మరి ఇప్పుడు ఎవరినైతే క్యాండిడేట్స్గా అనుకున్నారో ఒకవేళ వీళ్ళే కనుక పోటీలో నిలబడితే ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయా లేదు ప్రస్తుతం ప్రభుత్వం పైన వ్యతిరేకత తీవ్రంగా ఉంది అని చెప్పేసి అంటున్న క్రమంలో ఎవరిని నిలబెట్టినా గెలిచే అవకాశాలు ఉన్నాయా లేదు ప్రెస్టేజియస్గా తీసుకొని ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో గెలవాల్సిందే అనే ఆలోచన తప్ప వేరేది పెట్టుకోకుండా చూసుకుంటున్నారు కాబట్టి ఈ విధంగా కొంచెం ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని మరి ఈ క్యాండిడేట్స్కి టికెట్స్ ఇస్తున్నారా లేదా అనేది వేరు చూడవలసి ఉంది మొత్తానికి పరిస్థితి అయితే ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఈ యొక్క ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఈ అభ్యర్థులను ప్రకటించిన క్రమంలో ఇంకా ఏమైనా సరే మీకు తెలిసి ఉంటే మీకు తెలిసిన నియోజకవర్గాల్లో ఏవైనా పేర్లు మీ పరిశీలనలో కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ